నమస్కారం, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. తాళ్రేవు మండలం వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ విజయాన్ని కోరుతూ ఆయన సతీమణి నీరజతో పాటుగా యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం నాయకులు ప్రచారం నిర్వహించారు. తాళ్రేవు మండలం వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ విజయాన్ని కోరుతూ ఆయన సతీమణి నీరజతో పాటుగా యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. కుమార్కే మద్దతు పలుకుతున్న గ్రామాలన్నీ కూడా అని చెప్తున్నారు. మా అధ్యక్షులు వారు శేరకృష్ణ గారు, మరి మల్లాడి విష్ణు గారు, నేను ప్రధాన కార్యదర్శిని, మన మా కమిటీ వారు కూడా వచ్చారు, ఇజ్రాయెల్ గారు, మన పొట్టి గారు అందరూ కూడా వచ్చారు. ప్రతి గ్రామంలో కూడా స్పందన, మంచి స్పందన ఉంది. రాబోయే రోజుల్లో మే 23 రిజల్ట్లో బంపర్ మెజార్టీతో మరి జగన్ గారు సీఎం అవ్వడం ఖాయం, సతీష్ గారు మరి అనురాధ గారు కూడా మంచి మెజార్టీతో నెగ్గడం ఖాయం, గవర్నమెంట్ ఫార్మేట్ చేయడం కూడా ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా సైజ్ జీవన్ వారికి తెలియజేస్తుంది. 11వ తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మలూరం కాన్స్టిట్యూన్సీ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొన్నాడు వెంకట సతీష్ కుమార్కి యానం అగ్నికుల సేవా సంఘం విజయం, ఆయన విజయం కోసం ఈరోజు కాన్స్టిట్యూన్సీలో ఉన్న 4 మండలాల్లోనూ మేము అతను ముక్తగండంతో ప్రచారం చేయడానికి వేళ బయలుదేరాం. అయితే ఈరోజు తాళ్రేవు మండలం అంతా కూడా తిరగడం జరిగింది. తాళ్రేవు మండలంలో ఏ గ్రామం చూసినా కూడా సతీష్కి మద్దతుగానే అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో మనం సతీష్ కంపల్సరీ 5000 ఓట్లు మెజార్టీతో నెగ్గుతాడని మాకు బాగా నమ్మకంగా ఉంది. జై జగన్, కావాలి జగన్, రావాలి జగన్ అని చెప్పేసి ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఇదే స్పందన కనబడుతుంది. 11వ తారీఖున జరగబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్లో మన మొగుడువారు నియోజకవర్గం నుంచి సతీష్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నారు. వారికి మద్దతుగా మా యానం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం నుంచి అందరూ కూడా ఇంచుమించుగా 50 మంది ఈ కమిటీ సభ్యులందరూ కలిసి ఈరోజు నుంచి మరి ప్రతిరోజు కూడా మమ్మడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి విస్తరమైన గ్రామాలన్నీ కూడా మేము తిరిగి వారిని సతీష్ కుమార్ గారికి అత్యధిక ఓట్లు ఆర్జించడం కోసం ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మేము వారిని ఓట్లు అడుగుతూ ప్రచారం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుని మరి ఈరోజు తాళ్రేవు మండలం ప్రతి గ్రామంలోనూ కూడా మేము తిరిగి ప్రచారం చేయడం జరిగింది. మరి మేము వెళ్ళిన విశ్రమాన్ని గ్రామాలన్నింటిలో కూడా అనేక మంది ముక్తగంటలతో శ్రీ సతీష్ గారికి మద్దతునిస్తూ వారి విజయానికి కృషి చేస్తూ మరి వారు అభిమానాన్ని చాటుకుంటూ మేము వెళ్ళిన చోటల్లో కూడా వారికి విద్యావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా పర్యటిస్తూ మన సతీష్ కుమార్ గారికి విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి ఆశిస్తూ మేము ప్రతి మండలం తిరుగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తాళ్రేవు మండలంలో తెలుగుదేశం పార్టీ అన్ని గ్రామాల్లోనూ స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెగేస్న భాస్కర్ రాజు, బాబ్జీ రాజు, ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణ్ రావు, జెడ్పీటీసీ రామలక్ష్మి హాజరై ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. తాళ్రేవు మండలంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొని ముమ్మిడివరం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు దాట్ల సుబ్బరాజును, బాలయోగి తనయుడు గంటి హరీష్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోయిడి వేణు వీరపండు, గుత్తాల మహిలక్ష్మి, మట్టపర్తి శ్రీను, వాసంశెట్టి శ్రీనివాస్, సతీబాబులు తదితరులు పాల్గొన్నారు. పదకొండవ తేదీ జరగబో
ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రాట్ల పుచ్చిబాబు గారు, మన ఎంపీ అభ్యర్థిగా మన జెన్సీ బాలయ్య గారు, తనయుడు హరీష్ మాధురి గారు పోటీ చేస్తున్న సందర్భంగా ఈరోజు ఇంజన గ్రామంలో ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తూ వారి యొక్క అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎదురేగి ఈ ప్రభుత్వాన్ని పనిచేసే ప్రభుత్వాన్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి ఈవేళ వాగ్దానం చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూడలేదు, ఇంటికెంత అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు అని చెప్పి లేడీస్ ఆడవారు కూడా పసుపు కుంకుమ కానీ, లేదా మగవారు కూడా ఈ పెన్షన్ ఓఏపీ పెన్షన్దారులు కూడా 2000 నుంచి 2000 చేయటం, మళ్ళీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 3000 చేస్తానంటాం, అలాగే పసుపు కుంకుమ కూడా కంటిన్యూగా మళ్ళీ 5 సంవత్సరాల్లో 3 రూపాయలు ఇస్తానని చెప్తాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతులకు కూడా, అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా మా జనసంబంధం ఎప్పుడు చూడలేదు, ఎవరు చూడబోరు కూడా అని. అలాంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన బుచ్చిబాబు గారు, మన హరీష్ మాధవ్ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది. అదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి అదంతా అందులో హామీ ఒకటి జరిగింది. అందరూ కూడా ప్రభుత్వం చేసుకుంటాం. తాళ్లరేవు మండలంలో అన్ని గ్రామాల్లోనూ జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాళ్లరేవు మండలం కోరంగి, ఇంజరం, తాళ్లరేవు, మల్లవరం, పోలేకుర్రు గ్రామాల్లో జనసేన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం నీలపల్లిలో ముమ్మిడివరం నియోజకవర్గం వైసీపీ విభాగంలో ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గం సమావేశం కుడుపూడి శివనారాయణ అధ్యక్షతన రెడ్డి సతీష్ నివాసంలో జరిగింది. తాళ్లరేవు మండలం నీలపల్లిలో జరిగిన వైసీపీకి చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా కుడుపూడి సూర్యనారాయణరావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కట్టా దుర్గారావు, ఏడుకొండలు, చింతాపల్లి రాంబాబు, అధిక సంఖ్యలో శెట్టిబలిజ కులస్తులు హాజరై మాట్లాడారు. ఈ యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీకి కాదు, చంద్రబాబు నాయుడికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి జరిగేటటువంటి యుద్ధం ఇది. ఈవేళ గత 5 సంవత్సరాల నుంచి కూడా 350,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు కనుక ఇస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, అలాగే రిజర్వేషన్ ప్యాటర్న్ కూడా బ్యాక్లాగ్ పోస్టులు సైతం ఫిలప్ చేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్లో సుప్రీంకోర్టు కూడా ఆదేశించి ఉండటం వల్ల మనం కనుక ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా అతను ముట్టుకెంత పట్టుబెట్టుకోవచ్చు. ఆనాడు బాబు వస్తే జాబ్స్ కూడా తీసుకువెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయగలరు. ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి ఎంత దోపిడీ దొంగలంటే విద్యని వైద్యాన్ని కూడా సామాన్యుడికి అందకుండా విద్యని మరి ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ తెచ్చి, ఆ ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ ఏంటంటే ప్రైవేట్ మేనేజ్మెంట్లు వాళ్ళ ఫీజుల్ని పిల్లల తల్లిదండ్రులకు వేసేటువంటి భారాన్ని ఒకేసారి 2-3 వందల రెట్లు పెంచుకుని ముందు పిల్లల వ్యాపార అభివృద్ధి కోసం, ఇండస్ట్రీస్ కోసం, అలాగే విదేశాల్లో 15 లక్షల రూపాయలతో విదేశీ విద్య అభ్యసించడానికి మా కార్పొరేషన్ కానీ ఇస్తే మేమంతా కూడా మా తప్పకుండా మీకు రేపు ఎన్నికల్లో ఎలాగా మేము యువత సేఫ్టీ కోసమైనా, యువత ఉద్యోగ భద్రత కోసమైనా వాడి మీద పోరాటం చేస్తున్నాం. మీతో చేయగలిపి మాకు ఇది ఇస్తే మాకు మేలు జరుగుతుందంటే ఉన్నారంటే మీ ఒక్కరికే కాదు, మీ బీసీల్లో ఉన్నటువంటి 139 కులాలకి కూడా
ప్రత్యేక ప్రింట్ హెడ్ ఆఫ్ అకౌంట్లో బ్యాంకులో వాళ్ళ డబ్బు నేను డిపాజిట్ చేస్తాను ముఖ్యమంత్రి అయినాకని మీరు అందరూ కూడా, ఎందుకంటే మనం గతంలో సంచార జాతర కోసం పోరాటం చేసిన విషయం కూడా వారికి తెలుసుకున్నారు. తెలుసుకుని అప్పుడు సంచార జాతరకి సుమారు మన గంగిరెడ్ల, పూసల, మంగళ ఇటువంటి చిన్న చిన్న కులాలకు కూడా గతంలో మనం చించినాడు మీటింగ్ పెట్టినప్పుడు కార్పొరేషన్ అనౌన్స్ చేశారు, కానీ వాళ్ళకి ఏదో 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలా కాదు, నేను అన్ని కులాలకి, మీలో శెట్టిబలి జరుపు గౌడాస్కి, సంచార జాతరలో ఉన్నట్టు మరి గంగిరెడ్ల, పూసల ఇలాంటి సంచార జాతరలు అన్నింటికి మీ అందరికీ కూడా ప్రత్యేక కార్పొరేషన్ అన్ని కులాలకు ఇస్తాను, అక్కడ కులాలకు కూడా ఇస్తాను. నేను పొన్నాడు సతీష్ గారిని కూడా అత్యధికంగా గెలిపించి మనం మన యూత్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా జగన్ గారి ద్వారా సాల్వ్ చేసుకోవడానికి మీరు సహకరించవలసిన కోరిక ప్రకటిస్తున్నాను. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.